విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వలస కూలీలు కృష్ణా జిల్లా నుండి వివిధ వాహనాల ద్వారా మరియు నడుచుకుంటూ బొబ్బిలి చేరాలనే ఉద్దేశంతో విశాఖపట్నం వరకు చేరుకున్నారు. అయితే విశాఖ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విజయనగరం జిల్లా అధికారులకు అప్పచెప్పడంతో 5 రోజుల పాటు వారికి వైద్య తనిఖీలు చేసిన అనంతరం వారి స్వగ్రామానికి పంపించడం కోసం ఏర్పాట్లు చేశారు. దీంతో వీరంతా విజయనగరం మహారాజా వైద్య విధాన పరిషత్ ఆవరణలో కూర్చుని ఎప్పుడు సొంత ఊరికి వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. నెమ్మగూరు వ్యవసాయం పనికి వెళ్ళి అక్కడ లాక్ డౌన్ తీసుకున్నాము. ఆ తర్వాత అనమాట మాకు లాక్ డౌన్ 14 తేదీ చెప్తున్నారు. ఇలాగా 15 తారీఖు బయలుదేరిపోయి కొంత దూరం నడిచాము. ఆ తర్వాత నడిచిన తర్వాత వ్యాన్ లారీలు వ్యాన్లు ఎక్కి అలాగొచ్చాము. విశాఖపట్నం దొరికాము. విశాఖపట్నంలో సిక్స్ చేశారు పోలీసులు డాక్టర్లు. అక్కడ సిక్స్ చేసిన తర్వాత విజయనగరం పంపించారు. ఇక్కడ సిక్స్ చేశారు బొబ్బిలి వెళ్ళిపోమన్నారు.